హాయ్, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైసీపీ పార్టీపై, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ జగన్ను జగన్ రెడ్డి అని సంబోధించడంపై వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కడపలో ప్రసంగించిన మాటలకి అనిల్ కుమార్ యాదవ్ పవన్ పై విరుచుకుపడ్డారు. అయితే ఇటీవల తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ, మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే, మతాల మధ్య గొడవ పెట్టేది హిందూ నాయకులేనని, ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని అన్నారు. అలాగే టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందూలేనని, నేను చిన్నప్పటి నుంచి వింటుంది ఒకటే, సెక్యులారిజం ఇబ్బంది పడుతుంది, హిందువులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. హిందూ మతం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందిస్తూ, పవన్ హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నాడు, హిందూ మతం ధర్మం గురించి కనీసం అవగాహన లేకుండా పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శిస్తూ, పవన్ నువ్వు ఏ మతానికి చెందిన వాడివి, వేరే మతానికి చెందిన వాడివా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేస్తూ పవన్ కి వార్నింగ్ ఇచ్చాడు. పవన్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.